అందరికి నమస్తే నైడు కాంపిటీటివ్ క్లాస్ రూమ్ కు స్వాగతం ఈ రోజు వీడియోలో కేంద్ర బడ్జెట్ గురించి డిస్కస్ చేద్దాం అయితే లాస్ట్ వీడియోలో బడ్జెట్ అంటే ఏంటి అనే దాని గురించి చెప్పుకున్నాం అంటే రాబోయే సంవత్సర కాలానికి చేయబోయే ఖర్చులు వచ్చే ఆదాయాల యొక్క నివేదికని మనం బడ్జెట్ గా చెప్పుకోవడం జరిగింది అంటే బడ్జెట్ లో మనకి ఖర్చులు ఉంటాయి ఖర్చులు అంటే వ్యయం వ్యయం అని అంటాం అదే విధంగా ఆదాయం కూడా ఉండటం అనేది జరుగుతుంది వ్యయం ఖర్చులు ఉంటాయి రాబోయే సంవత్సర కాలానికి చేయబోయే ఖర్చులు అదే విధంగా వచ్చే ఆదాయాల యొక్క నివేదికని మనం బడ్జెట్ గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది అయితే ఈ సంవత్సరం బడ్జెట్ అంటే కేంద్ర బడ్జెట్ 2021-22 సంవత్సరం బడ్జెట్ ఎంతగా ప్రకటించడం జరిగిందంటే 34,83,236 కోట్ల రూపాయలుగా ప్రకటించడం అనేది జరిగింది సో అయితే ఈ బడ్జెట్ లో రెండు భాగాలుగా ఉంటుంది ఒకటి వ్యయము రెండోది ఆదాయం వ్యయాన్ని చూసుకున్నట్లయితే మరలా ఈ వ్యయం అనేది మరలా రెండు భాగాలుగా ఉంటుంది ఒకటి ఏంటంటే రెవెన్యూ వ్యయము ఒకటి రెవెన్యూ వ్యయము రెండు మూలధన వ్యయము రెవెన్యూ వ్యయము మూలధన వ్యయము రెవెన్యూ వ్యయము అంటే ఏమిటి వ్యయము అంటే ఖర్చు అంటే రెవెన్యూ ఖర్చులు మూలధన ఖర్చులు రెవెన్యూ వ్యయం అంటే ఏంటి ఈ వర్డ్ కి మనకి టెర్మినాలజీకి మన మీనింగ్ అనేది తెలుసుకోవాలి రెవెన్యూ అంటే ఏంటి మూలధనం అంటే ఏమిటి రెవెన్యూ అంటే ఏమిటి రెవెన్యూ వ్యయం అంటే మనం డే టు డే అంటే రోజువారీ ఖర్చులు అదే విధంగా స్వల్పకాలం అంటే సంవత్సర కాలం లోపు ఉన్నటువంటి పరిధి ఉన్నటువంటి ఖర్చులన్నీ కూడా మనకి రెవెన్యూ వ్యయంలోకి రావడం అనేది జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మన కేంద్ర బడ్జెట్ కాబట్టి ప్రధానమంత్రి గారు ఏదైనా ప్రోగ్రామ్ కానీ మీటింగ్ కానీ లేదైనా ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమానికి కానీ వెళ్ళేటప్పుడు ఆయన వెళ్ళడానికి గాను ప్రయాణ ఖర్చులకు గాను అదేవిధంగా మీటింగ్ కండక్ట్ చేయడానికి కొంత ఖర్చు అవుతుంది అదేవిధంగా అక్కడ బందోబస్తుని ఏర్పాటు చేయడానికి కూడా కొంత ఖర్చులు అనేవి జరుగుతుంది కాబట్టి వీటిని ఏమంటే డే టు డే ఖర్చులు అంటే రోజువారీ ఖర్చులు అంటాం ఇలాంటి ఖర్చులన్నీ కూడా మనకి రెవెన్యూ వ్యయంలోకి వస్తాయి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు తీసుకున్నట్లయితే టీచర్స్ అవ్వచ్చు పోలీసులు అవ్వచ్చు మిలిటరీ ఆర్మీ ఏ ఉద్యోగులైనా ప్రభుత్వ ఉద్యోగులకి మనకి జీతాలు చెల్లించడం అనేది జరుగుతుంది ఈ జీతాలను మనం మంత్రి అంటే నెలవారీగా చెల్లించడం అనేది జరుగుతుంది అంటే సంవత్సర కాలంలో ఉన్నటువంటి ఖర్చులు కాబట్టి ఇది కూడా మనకి రెవెన్యూ ఖర్చులు అంటే రెవెన్యూ వ్యయంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా పెన్షన్లు ఇస్తాం అది కూడా పెన్షన్లు ఇవ్వడము అవి తిరిగి వచ్చేవి కావు కాబట్టి ఖర్చులు కాబట్టి ఏ ఖర్చుల రూపంలో వస్తున్నది సంవత్సర కాలంలో ఉండే ఖర్చులు కాబట్టి ఇది రెవెన్యూ ఖర్చులు అంటే రెవెన్యూ వ్యయంగా అలాగే పెన్షన్లని రాయితీలని ఇటువంటి ఖర్చులన్నింటినీ కూడా డే టు డే ఖర్చులు అదేవిధంగా స్వల్పకాలం అంటే సంవత్సర కాలంలో ఉన్నటువంటి ఖర్చులు చేయబోయే ఖర్చులన్నీ మనం రెవెన్యూ వ్యయంగా చెప్పుకోవడం జరుగుతుంది అస్పిరెంట్స్ ఓకే క్లియర్ అయితే ఈ రెవెన్యూ వ్యయాన్ని ఎంతగా మన బడ్జెట్ లో చెప్పడం జరిగిందంటే 29.29 అంటే 29 లక్షల 29 వేల కోట్లుగా చెప్పడం అనేది 29 లక్షల 29 వేల కోట్ల రూపాయలుగా రెవెన్యూ వ్యయం అనేది ఉండొచ్చు అని ప్రకటించడం అనేది జరిగింది అదేవిధంగా మూలధన వ్యయము ఓకే రెవెన్యూ అంటే మరి క్లారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు మూలధనం గురించి చూద్దాం మూలధనం అంటే ఏమిటి మూలధన వ్యయం అంటే ఇది కూడా వ్యయం అంటే ఖర్చు కాబట్టి మరి మూలధనం అంటే ఏమిటంటే మనకి దీర్ఘకాలం అంటే సంవత్సరం కాలం కన్నా ఎక్కువ దీర్ఘకాలంలో చేయబోయే ఖర్చులను మూలధన ఖర్చులు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే క్లియర్గా అర్థమవుతుంది అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం అనేది రోడ్లు భవనాలు నిర్మించడానికి కొంత ఖర్చును చేస్తుంది రోడ్లు భవనాలు నిర్మించడం అనేది ఎంతకాలానికి చాలా కాలం ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు చాలా కాలానికి అంటే దీర్ఘకాలానికి వాటిని నిర్మించడం జరుగుతుంది అదే కాకుండా అందులో ఇంకో విషయం కూడా దాగి ఉంది అది ఏమిటంటే అక్కడ ప్రజా ప్రయోజనం అనేది ఉంటుంది దీర్ఘకాలంలో మనం ఖర్చు చేసిన ఖర్చుతో పాటు దానివల్ల ప్రజలకి కొంత ప్రయోజనం అనేది ఉంటుంది సో అటువంటి ఖర్చులు ఏమంటామంటే మూలధన ఖర్చులు సో దాన్ని మూలధన వ్యయం అని అంటారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు రోడ్లు భవనాలు నిర్మించడం ఖర్చు అవుతుంది కానీ అది మూలధన ఖర్చు అదేవిధంగా ఆసుపత్రులు పాఠశాలను నిర్మించడం అంటే ఈ హాస్పిటల్ పాఠశాలను నిర్మించడం వల్ల ఖర్చు అయితే అవుతుంది కానీ దానివలన దీర్ఘకాలంలో ప్రజలకు ప్రయోజనం ఉంటుంది ప్రభుత్వానికి ప్రయోజనం ఉంటుంది సో అటువంటి ఖర్చులు ఏమంటామంటే మూలధన ఖర్చులు అదేవిధంగా మన రక్షణ సామాగ్రిని కొనుక్కోవడం రక్షణ యంత్రాలను కొనుక్కోవడం ప్రజెంట్ ఖర్చు అవుతుంది కానీ దానివల్ల భవిష్యత్తులో ఉపయోగం ఉంటుంది కాబట్టి అటువంటి ఖర్చులను మూలధన ఖర్చులని అంటాము క్లియర్
రెవెన్యూ అనేది రెండు రకాలు ఉంటుంది రెవెన్యూ వేయము మూలధన వ్యయము రెవెన్యూ వేయము అంటే డే టు డే అదే విధంగా స్వల్పకాలంలో చేసే ఖర్చులను రెవెన్యూ ఖర్చులు ఆ రెవెన్యూ వేయమని అంటాం అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అదే విధంగా మూలధనము మూలధనం అంటే తెలుసు ప్రయోజనం ఉంటుంది దీర్ఘకాలంలో ఉంటుంది ఇటువంటి ఖర్చులు అటువంటి ఖర్చులను మూలధన ఖర్చులు లేదా మూలధన వ్యయము ఆర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని అంటారు ఓకే క్లియర్ నెక్స్ట్ ఆదాయం పార్ట్కి వచ్చేసరికి మరి ఆదాయం కూడా రెండు రకాలుగా ఉంటుంది అది ఏంటంటే రెవెన్యూ ఆదాయము మరియు మూలధన ఆదాయము రెవెన్యూ ఆదాయం వచ్చేసరికి ఇది ఎక్స్పెండిచర్ అండి అంటే వ్యయం గురించి చెప్పుకున్నాం ఖర్చుల గురించి చెప్పుకున్నాం ఇది ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఈ ఆదాయం కూడా రెండు రకాలుగా ఉంటుంది అనుకున్నాం రెవెన్యూ ఆదాయము మూలధన ఆదాయము ఫస్ట్ ఆఫ్ ఆల్ రెవెన్యూ ఆదాయం గురించి చూద్దాం రెవెన్యూ ఆదాయం అంటే ఏమిటి రెవెన్యూ ఆదాయం అంటే చెప్పుకున్నాం తక్కువ డే టు డే మనకు వచ్చే ఆదాయం సంవత్సర కాలం లోపు వచ్చినటువంటి ఆదాయాన్ని రెవెన్యూ ఆదాయం అని అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీ అనేది ఉంది మన ప్రభుత్వం యొక్క పబ్లిక్ సెక్టార్ కంపెనీ అనుకుంటే ఫర్ సపోజ్ ఎయిర్ ఇండియా తీసుకుందాం ఈ ఎయిర్ ఇండియా వలన డే టు డే కానీ మంత్లీ కానీ ఇయర్లీ కానీ కొంత ఇన్కమ్ అనేది ఆదాయం అనేది ప్రభుత్వానికి వస్తుంది సో సంవత్సర కాలంలోపు ఇటువంటి ఆదాయాన్ని గడిస్తున్నాం కాబట్టి దాన్ని రెవెన్యూ ఆదాయము అని అంటారు అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే మన పక్కన ఉన్నటువంటి దేశం నేపాల్ ఉంది ఈ నేపాల్కి మనం ఒక 5 సంవత్సరాలకు గాను కొంత అప్పునిచ్చాం అనుకోండి కొంత అప్పు ఇచ్చాం ఇలా ఇవ్వటం వలన ఆ దేశం అనేది మనకి ఏం చేస్తుంది ప్రతి నెల మనకి కొంత వడ్డీని చెల్లించడం జరుగుతుంది ఆ వడ్డీ మనకి ఆదాయమే కానీ ఆ వడ్డీ అనేది ఎంతకాలంలో వస్తుంది ప్రతి నెల వస్తుంది సో కాబట్టి సంవత్సర కాలంలో వచ్చినటువంటి ఆదాయం కాబట్టి దాన్ని రెవెన్యూ ఆదాయం రెవెన్యూ అనగానే గుర్తుపెట్టుకోవాలి రెవెన్యూ అంటే డే టు డే ఆర్ స్వల్ప కాలంలో అంటే సంవత్సర కాలంలోపు అది ఆదాయం అయితే రెవెన్యూ ఆదాయము అదే ఎక్స్పెండిచర్ అయితే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని అంటాం ఓకే కాబట్టి అటువంటి ఆదాయాన్ని మనం రెవెన్యూ ఆదాయంగా చెప్పుకోవచ్చు అయితే ఈ బడ్జెట్లో రెవెన్యూ ఆదాయాన్ని ఎంతగా చెప్పడం జరిగిందంటే 17,88,424 కోట్ల రూపాయలుగా ఈ రెవెన్యూ ఆదాయం ఉండొచ్చు అనేది చెప్పడం అనేది జరిగింది సరే మరో విషయం ఏంటంటే ఈ రెవెన్యూ ఆదాయం కూడా మరలా రెండు రకాలుగా ఉంటుంది రెవెన్యూ ఆదాయం అనేది మరలా రెండు రకాలుగా ఉంటుంది అది ఏమిటంటే పన్నుల ద్వారా వచ్చే ఆదాయము మరియు పన్నేతర ఆదాయము చాలామంది స్టూడెంట్స్ కూడా ఆస్పిరెంట్స్ కూడా దీన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు ఒకసారి పన్నుల ద్వారా వచ్చే ఆదాయము పన్నేతర ఆదాయం పన్నుల ద్వారా వచ్చే ఆదాయము లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాం పన్నుల ద్వారా వచ్చే ఆదాయం మరలా రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ప్రత్యక్ష పన్నులు మరియు పరోక్ష పన్నులు పన్నుల ద్వారా వచ్చే ఆదాయము ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నులు ప్రత్యక్ష పన్నులు అంటే మీకు తెలుసు ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ కార్పొరేట్ ట్యాక్స్ వీటన్నిటిని ప్రత్యక్ష పన్నులు అని అంటాం అలాగే పరోక్ష పన్నులు అంటే జిఎస్టి కస్టమ్స్ డ్యూటీ అదేవిధంగా ఎక్సైజ్ పన్ను అదేవిధంగా సర్వీస్ ట్యాక్స్ వీటన్నిటిని కూడా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే పరోక్ష పన్నులు అంటాం అంటే పన్నుల ద్వారా వచ్చే రెవెన్యూ ఆదాయము రెండు రకాలుగా ఉంటుంది పన్నుల ద్వారా వచ్చేది పన్నేతర పక్కన పెడితే పన్నుల ద్వారా వచ్చేది మరలా రెండు రకాలు ప్రత్యక్ష పన్నుల ద్వారా పరోక్ష పన్నుల ద్వారా ఓకే ఇప్పుడు పన్నేతర ఆదాయం అనగా ఆ వర్డ్లోనే మనకి మీనింగ్ అనేది కనిపిస్తుంది పన్నేతర ఆదాయం అంటే పన్నులు కాకుండా ఇతరుల ద్వారా వచ్చే ఆదాయం మరి పన్నేతర ద్వారా వచ్చే ఆదాయం ఏంటి అంటే పన్నులు అయి ఉండకూడదు సపోజ్ ఇందాక చెప్పాను కదా ఎగ్జాంపుల్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ ఏదైనా ఒక కంపెనీ ప్రభుత్వ కంపెనీ ద్వారా ఆదాయాన్ని గడించాలనుకోండి అది పన్నేతర ఆదాయం అవుతుంది అలాగే మనకి రెవెన్యూ అలాగే ఏదైనా ఒక దేశానికి మనం అప్పు ఇచ్చేటప్పుడు వాటి వడ్డీ మంత్లీ వస్తుంది కాబట్టి అటువంటి ఆదాయం కూడా పన్ను ద్వారా వచ్చేది కాదు కానీ ఇతర ద్వారా వచ్చేది కాదు పన్నేతర ఆదాయం అని అంటాము ఓకే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ఇది రెవెన్యూ గురించి చెప్పుకున్నాం రెవెన్యూ ఆదాయం గురించి మరొకటి ఏంటంటే ఈ ఆదాయంలో మూలధన ఆదాయం కూడా ఉంది మూలధన అనగానే మనకు ఒక బ్లైండ్గా ఒక గుర్తు రావాలి మూలధన అంటే ఏంటంటే దీర్ఘకాలంలో
దీర్ఘకాలం వచ్చినటువంటి ఆదాయాన్ని మనకి మూలధన ఆదాయం అని అంటాము. అయితే ఈ మూలధన ఆదాయం మనకి బడ్జెట్లో ఎంతగా ప్రకటించడం జరిగిందంటే 16,95,812 కోట్ల రూపాయలుగా 16,95,812 కోట్ల రూపాయలుగా ఈ మూలధన ఆదాయం అంటే మూలధన ఆదాయాన్ని ప్రకటించడం అనేది జరిగింది. మూలధన ఆదాయం అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఈ పన్నేతరులుగా వచ్చే ఆదాయాన్ని మనం ఎగ్జాంపుల్ తీసుకొని దీనికి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే రెండింటికి తేడా ఏంటో తెలిసిపోతుంది. ఇప్పుడు రెవెన్యూ అంటే ఏం చెప్పుకున్నాం, ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీ ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో మంత్లీ మంత్లీ దాన్ని ఏమన్నా రెవెన్యూ ఆదాయం. అదే మూలధనం అంటే ఆ పబ్లిక్ సెక్టార్ కంపెనీ, సపోజ్ మన విశాఖ స్టీల్ ఉంది, ఇప్పుడు విశాఖ స్టీల్ని మన ప్రభుత్వం అమ్మటానికి పెట్టింది అంటే ప్రైవేటీకరణ చేయడానికి, అంటే అందులో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ని తీసుకుంటుంది వెనక్కి. మన పెట్టుబడి ఏదైతే ఉందో ప్రభుత్వ పెట్టుబడి తీసుకొని ప్రైవేట్ వాళ్ళకి అమ్మటం జరుగుతుంది. సో ఇలా అమ్మటం వల్ల మనకు కొంత డబ్బు వస్తుంది కదా. ఎప్పుడో ప్రైవేట్ మనం పెట్టినటువంటి కంపెనీ ఇప్పుడు మనం అమ్మటం వల్ల మనకు కొంత అమౌంట్ వస్తుంది. సో అటువంటి మొత్తాన్ని ఏమంటామంటే ఆదాయాన్ని మూలధన ఆదాయము అని అంటాం. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకో విధంగా చెప్పాలంటే ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, నేపాల్కి ఒక 5 సంవత్సరాలకు కాను మనం కొంత అప్పు ఇచ్చాం, ఆ అప్పు వలన ఆ నేపాల్ అనే దేశం మనకి మంత్లీ మంత్లీ కొంత ఇంట్రెస్ట్ ఇస్తుంది కాబట్టి, మంత్లీ మంత్లీ వస్తుంది కాబట్టి దాన్ని రెవెన్యూ ఆదాయం అని అన్నాం, అది రెవెన్యూ ఆదాయంలో పెట్టుకున్నాం. కానీ అదే నేపాల్ 5 సంవత్సరాల తర్వాత మొత్తాన్ని మనకి ఇచ్చింది అనుకో, అప్పు మొత్తాన్ని మనకి లాంగ్ టైంలో మనకి అది మనకు వచ్చింది కాబట్టి అప్పుడు అది ఏమవుతుందంటే మూలధన ఆదాయము అని అవుతుంది. వడ్డీ ఇచ్చింది రెవెన్యూ ఆదాయము, మొత్తంగా ఏదైతే ఇచ్చామో మనం దానికి మనం మనం తిరిగి ఇచ్చినట్లయితే ఆ ఆదాయాన్ని మనం మూలధన ఆదాయం అని అంటాం. ఇది రెవెన్యూ ఆదాయానికి మూలధన ఆదాయానికి మధ్య ఉన్నటువంటి తేడా అన్నమాట. ఒకసారి బడ్జెట్ అంటే రెండు రకాలుగా ఉంటుంది. బడ్జెట్లో రెండు విషయాలు ఉంటాయి, ఖర్చులు ఆదాయము. ఖర్చులు అంటే వ్యయము ఆదాయము. వ్యయము మన రెండు రకాలుగా ఉంటుంది, రెవెన్యూ వ్యయము మూలధన వ్యయము. రెవెన్యూ వ్యయము మూలధన వ్యయము. మూలధన వ్యయము మన బడ్జెట్లో ఎంత చెప్పడం జరిగిందంటే 54,236 కోట్ల రూపాయలుగా మూలధన వ్యయం చెప్పడం అనేది జరిగింది. ఈ వ్యయంలో రెవెన్యూ వ్యయము మూలధన వ్యయము. అదేవిధంగా ఆదాయం తీసుకుంటే ఆదాయంలో రెవెన్యూ ఆదాయము మూలధన ఆదాయము. రెవెన్యూ ఆదాయం మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది. ఆ ఆదాయం అనేది పన్నుల ద్వారా వస్తుంది, పన్నేతరుల ద్వారా వస్తుంది. పన్నుల ద్వారా వచ్చిన మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది, ప్రత్యక్ష పన్నుల ద్వారా వస్తుంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా, పరోక్ష పన్నుల ద్వారా కూడా వస్తుంది అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే జిఎస్టి, కస్టమ్స్ సుంకం, ఎక్సైజ్ పన్ను, సర్వీస్ ట్యాక్స్ వీటి ద్వారా వచ్చేది పరోక్ష పన్ను. ఓకే, పన్నేతరాలు అంటే మీకు ఎలాగా పన్నుల ద్వారా కాకుండా ఇంకే రూపంలో వచ్చినటువంటి ఆదాయాన్ని పన్నేతర ఆదాయం అని అంటాం. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా ఈరోజు ఈ వీడియోలో బడ్జెట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. మరింత ఇన్ఫర్మేషన్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ బడ్జెట్ సెషన్లో పరుచుకుందాం. అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ.